Hello students, recent ga manam Google Classroom app upayoginchi online classes cheptunnamu. So ika ippudu ee Google Classroom app lo mee faculty meeku assignment work ichinappudu, so ee vidhanga aa assignment ni submit cheyalanedi ee video lo manam chuddam. Okay, so first ga mee Google Classroom app open cheyandi. Right, so nenu ikkada oka demo class teeskunnanu. So ikkada ఒక ఫ్యాకల్టీ వర్క్ ఇచ్చారనమాట. సో ఎప్పుడైతే మనం ఆ క్లాస్ మీద కొడతాం మనకి వర్క్ కనిపిస్తూ ఉంటుంది, న్యూ అసైన్మెంట్, అసైన్మెంట్ వన్, రైట్ హెచ్టిఎంఎల్ ఫైల్ టు డిస్ప్లే స్పెషల్ టేబుల్. సో దాన్ని క్లిక్ చేస్తే ఆ వర్క్ ఏంటనేది మనకు తెలుస్తుంది. సో ఈ వర్క్ని మనం నోట్స్ మీద కానీ లేకపోతే పేపర్ మీద కానీ రిటర్న్గా రాసిన తర్వాత మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేసే క్రమంలో మీరు వర్క్ అంతా రెడీ చేసి పెట్టుకున్నారు మీ బుక్లో. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, కిందకి వెళ్తే యువర్ వర్క్ అని ఉంటుంది కదా, సో ఇక్కడ ప్లస్ యాడ్ వర్క్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మీరు ఆల్రెడీ బుక్లో రాసి పెట్టినారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ కెమెరా ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే, సో మన దగ్గర కనుక మల్టిపుల్ పేజెస్లో మన వర్క్ కనుక ఉంటే సో దాన్ని ఒక పీడిఎఫ్ రూపంలో మనం పంపించవచ్చు. దానికి గాను స్కాన్ పేజెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో మనం ఏదైతే వర్క్ రాసి పెట్టుకున్నామో దాన్ని కొంచెం నీట్గా మీరు ఫోటోగ్రాఫ్ తీసుకోండి మీ కెమెరా ఉపయోగించి. ఓకే, సో దానికి అడ్జస్ట్మెంట్స్ ఉంటే మీరు చేసుకోవచ్చు. అలానే మల్టిపుల్ పేజెస్ ఉన్నాయనుకోండి, సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ స్కాన్ అనదర్ పేజ్. ఓకే, సో ఇలా మీకు ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ మీద క్లిక్ చేసి స్కాన్ చేయొచ్చు. రైట్, సో మీరు స్కానింగ్ అంతా అయిపోయిన తర్వాత సపోజ్ సేవ్ కొట్టేసేయండి. ఓకే, సో మీ వర్క్ అనేది ఒక పీడిఎఫ్ లాగా సేవ్ అవ్వబడుతుంది. సో అది వెయిట్ చేయండి ఆ సేవింగ్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా. ఓకే, సో జనరల్గా ఏంటంటే మన దగ్గర ఉన్న వర్క్ మీరు నీట్గా కనుక నోట్స్లో రాసుకుంటే దాన్ని మీరు అసైన్మెంట్ కోసం సబ్మిట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ మీకు ఇచ్చే అసైన్మెంట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా ఈ మెటీరియల్ అనేది మీకు ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, సో మీ వర్క్ అంతా కూడా ఒక పీడిఎఫ్ ఫామ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి స్క్రీన్ మీద. సో చివరిగా మీ వర్క్ అంతా అటాచ్మెంట్ అయిపోయింది కాబట్టి జస్ట్ ప్రెస్ హ్యాండ్ ఇన్. ఓకే, సో అటాచ్మెంట్ అనేది దీనికి సబ్మిట్ చేయబడుతుంది అంటే హ్యాండ్ ఇన్ కొట్టేసేయండి. సో మీ వర్క్ అనేది సబ్మిట్ చేయబడుతుంది. ఓకే, సో వర్క్ సబ్మిటెడ్. ఓకే, వర్క్ సబ్మిటెడ్ అన్నమాట. ఈ విధంగా మీరు మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ని సబ్మిట్ చేయాలి. ఓకేనా, సో ఈ వీడియో చూస్తూ మీకు అసైన్మెంట్ ఎలా సబ్మిట్ చేయాలో నేర్చుకోండి. అలానే ఫ్యూచర్లో మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ ఆ నెక్స్ట్ వీక్లో మీకు అసైన్మెంట్స్ అని ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇచ్చిన అసైన్మెంట్ని ఈ విధంగా గూగుల్ క్లాస్ని ఉపయోగించి తిరిగి మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.